తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. మాటలతో మొదలైన గొడవ పరస్పరం కత్తులతో నరుక్కునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఉత్తరకంచి గ్రామానికి చెందిన వెంకటప్పారావు కుటుంబానికి చెందిన యువకుడు గతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. దీనికి సరస్వతిరావు కుటుంబమే కారణమని వెంకటప్పారావు కుటుంబీకులు కేసు పెట్టారు. ఈ తరుణంలో గత రాత్రి రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రెండు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కత్తులతో దాడికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో ఒకే కుటుంబం అంటే ఒకే కుటుంబాలకు చెందిన బంధువులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవటం వల్ల మొత్తం ఈ రెండు కుటుంబాలకు చెందిన 9 మందికి గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది ఏంటి అని పోలీసుల వివరాల్లోకి వెళ్తే గతంలో అంటే వెంకటప్పారావు కుటుంబానికి చెందిన యువకుడు ఒక 2 సంవత్సరాల క్రితం అనుమాన స్థితిలో మృతి చెందాడు అని చెప్తున్నారు. మొత్తం మీద ఇతనిపై అంటే ఈ ఇతని మృతికి కారణం అదే కుటుంబానికి చెందిన అంటే ఈ రెండు కుటుంబాలు కూడా నేనత్త మేనమామకు చెందిన కుటుంబాలు ఈ సరస్వతిరావు కుటుంబమే కారణం అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే గతంలో ఏం జరిగింది ఏంటి అనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే 2 సంవత్సరాల క్రితం చనిపోయిన యువకుడు ఈ సరస్వతిరావు కుటుంబానికి కారణం అని చెప్పి నిన్న రాత్రి కూడా ఇంటి దగ్గర అర్ధరాత్రి గొడవ జరిగిన తర్వాత ఈ రోజు పొలం వెళ్తుండగా అంటే సరస్వతిరావు కుటుంబం ఈ రోజు పొలం వెళ్తుండగా దారి తాకి మరి కత్తులతో దాడి చేయడం వల్ల వాళ్ళు కూడా ఎదురు తిరగడం వల్ల ఇరువురు కుటుంబాలకు గాయాలయ్యాయి. మొత్తం మీద దీంట్లో అంటే సరస్వతిరావు కుటుంబానికి చెంది 6 కూడా గాయాలయ్యాయి. అదేవిధంగా వెంకటప్పారావు కుటుంబానికి చెంది కూడా 3 గాయాలయ్యి. మొత్తానికి కూడా వీరిని 9 మందిని ప్రతిపాటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని చెప్తున్నారు. మొత్తానికి అసలు ఏం జరిగింది ఏందనేది కూడా కొద్దిసేపట్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.